మూడు దశాబ్దాల పాటు రాజకీయాల్లో వెలుగు వెలిగిన కురువృద్ధుడు ఆయన ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు ప్రస్తుతం ఆయన భవిష్యత్తు ఏంటి ఎందుకు సైలెంట్ గా ఉన్నారు క్యాడర్ను అనుచరుడను మరో పార్టీలోకి పంపి ఎందుకు అక్కడే ఉన్నారు ఇంతకీ ఎవరా నేత ధర్మపురి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగిన నాయకుడు ఆ పార్టీకి రాజీనామా చేసి టిఆర్ఎస్ లో చేరి రాజ్యసభ సభ్యుడైన తర్వాత ఇనాక్టివ్ అయ్యారు ఓ రకంగా చెప్పాలంటే రాజకీయంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారని అంటారు టెక్నికల్ గా టిఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడైన ఆ పార్టీకి చాలా దూరంగా ఉన్నారు కాంగ్రెస్ ను వీడి తప్పు చేశానని పలు సందర్భాల్లో చెప్పిన డిఎస్ తిరిగి సొంత గూటికి చేరుకుంటారని ప్రచారం జరిగినా ఎందుకో సైలెంట్ అయ్యారు అసెంబ్లీ ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు ఇంటర్నల్ గా సపోర్ట్ చేశారని లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తరపున ఎంపీగా పోటీ చేసిన తన కుమారుడి గెలుపు కోసం పనిచేశారని కామెంట్స్ వినిపించాయి తన క్యాడర్నంతా కమలం పార్టీకి పంపి అధికార పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారని ప్రచారం ఉంది అయితే ఇలాంటి విమర్శలను డిఎస్ పైకి ఖండిస్తూ వచ్చారు మరి రాజకీయంగా డిఎస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది అనుచరుల్లో ఉత్కంఠ రేకెత్తిస్తోందట రాజ్యసభ సభ్యుడిగా పాలిటిక్స్ కు గుడ్ బై చెబుతారా సొంత గుటికి వెళ్తారా లేక బీజేపీలో చేరి మళ్లీ యాక్టివ్ అవుతారా అన్నది తెలియడం లేదట గతంలో డిఎస్ కు వ్యతిరేకంగా నిజామాబాద్ జిల్లాకు చెందిన టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు బయటకు పంపేయాలన్నారు దీంతో మనస్థాపం చెందిన డిఎస్ సీఎం కేసీఆర్ ను కలుద్దామని ప్రయత్నించినా అపాయింట్మెంట్ దొరకలేదు రోజుల తరబడి ఎదురు చూశారు ఇక లాభం లేదనుకుని అప్పటి నుంచి పార్టీకి దూరంగా ఉండిపోయారు ప్రస్తుతం డిఎస్ కదలికలపై పార్టీలోని కొందరు సీనియర్ నేతలు నిఘా పెట్టినట్లు సమాచారం బీజేపీకి చెందిన కొందరు పెద్ద నేతలు ఆయనతో తరచూ ఫోన్లో మాట్లాడుతున్నారని తెలుసుకున్నారట కాంగ్రెస్ బీజేపీలో ఏ పార్టీ వైపు వెళ్లాలో శ్రీనివాస్ తేల్చుకోలేకపోతున్నట్లు ఆయన వర్గం చెబుతోంది కుమారుడు అడిగినప్పుడు బీజేపీ వైపు పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చినప్పుడు కాంగ్రెస్ బెటర్ అనుకుంటున్నారట ఇప్పటికైతే డిఎస్ క్యాడర్ అంతా బీజేపీలో కొనసాగుతోంది ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించి కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి చాణక్యం ప్రదర్శించిన ఆయన తన వరకు వచ్చే వరకు ఏం తేల్చుకోలేకపోవడం విచిత్రంగా ఉందంటున్నారు అనుచరులు